నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయం పౌర సరఫరాల శాఖలపై సీఎం జగన్ సమీక్ష. ఆర్బీకేలు సమర్థవంతంగా పనిచేసేలా సమన్వయం చేసుకోవాలని అధికారులకు ఆదేశం. వాడి వేడిగా కౌన్సిల్ సమావేశం. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ. స్వపక్షంలోనే విపక్షం కనిపించిన వైనం. కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి పనులపై చర్చ. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫోటో గ్యాలరీ. సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులకు మేయర్ ఆదేశం. టీడీపీ వెంటిలేటర్ పై ఉందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. అధికారం కోసం పగటి కళ్ళు కంటున్నారని ఎద్దేవా. తాగునీటి సమస్యను తీర్చాలని ఎమ్మెల్సీ డొక్క లక్ష్మణరావు విజ్ఞప్తి. మినరల్ వాటర్ ప్లాంట్లపై నిఘా పెట్టాలని సూచన. ఉత్సాహంగా టీడీపీ పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. మహిళలను శక్తివంతులుగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదేనన్న రవీంద్ర. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలను పౌర సరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. మంత్రులు కాకాని గోవర్దన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్బీకేలు సమర్థవంతంగా పనిచేసేందుకు అన్ని లైన్ డిపార్ట్మెంట్లతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతులకు సాయిల్ కార్డులు అందించడంతో పాటు ఎరువులు, పంట సాగుపై అవగాహన కల్పించాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను నివారించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా జరిగింది. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలతో పాటు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నిధుల గోల్మాల్, ఆదాయ మార్గాల అన్వేషణపై కౌన్సిల్లో సుదీర్ఘంగా అధికారులు చర్చించి పలు తీర్మానాలు చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ది పనులు వేగవంతం కావాలంటే ఆదాయ మార్గాలపై అన్వేషణ చేయాలని కార్పొరేషన్ పాలకవర్గం తీర్మానించింది. ఈ మేరకు మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సమావేశం హాట్ గా సాగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మద్దాలిగిరి, మహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, డొక్కా మాణిక్యవరప్రసాద్, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, షేక్ సజీలా, కమిషనర్ కీర్తి చేకూరి, ఇతర సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం ఆరంభంలో నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ది పనులు, రహదారులు, డ్రైన్లు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సమస్యలపై సభ్యులు కౌన్సిల్లో ప్రస్తావించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే అభివృద్ది పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని నిర్ధారించిన పాలకవర్గం సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని తీర్మానించారు. అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్లపై నిఘాను పెట్టి పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ముస్తఫా కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వ్యవహారంపై కౌన్సిల్లో గందరగోళం చెలరేగింది. ముస్తఫా ప్రసంగిస్తున్న సమయంలో అధికార కార్పొరేటర్లే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి మనస్తాపానికి గురైన ముస్తఫా ఇక నుండి తాను కాంట్రాక్ట్ పనులు చేపట్టలేనని సభలో ప్రకటించారు. కాంట్రాక్ట్ వర్కులపై చర్చ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ కార్పొరేటర్ షేక్ రోషన్ నడుమ కొద్దిసేపు వాగ్వివాదం జరగడంతో స్వపక్షంలోనే విపక్షం ఉందనే చర్చకు దారితీసింది. అరే భయ్యా, నువ్వు కూర్చోరా, అదే నీ క్లారిటీ తీసుకున్నానా?
అది కాదు ఇంకో మాట కాదు రెండు కాదు వంద టెండర్లు వేసుకుంటాడు ఆన్లైన్ కాబట్టి వేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాడు ఎవరు పేరు చెప్పొచ్చు పేరు ఏంది వాళ్ళకి తెలుసు చెప్పొచ్చు ఎవరు మళ్ళీ గడపడకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు అమ్మాయి అండి ఈ పనులు ఆ పనులు చేయని చెప్తారు కాబట్టి మనకు పనులు చేయమని చెప్తున్నా ఎవరైనా కాంట్రాక్ట్ అలాంటి వాళ్ళు ఉంటే మీరు ఇది చేసుకోండి దానికి గురించి నాకు అభ్యంతరం లేదు ఈ కాంట్రాక్ట్ ఇప్పుడు చేసే కాంట్రాక్ట్ కూడా డబ్బులు కూడా బిల్లులు పాస్ చేయండి పాస్ గా పని చేయించండి ప్రజలకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది చేయవలసింది కూడా మిమ్మల్ని కోరుతున్నా అనంతరం వాణిజ్య ప్రకటనలు హోర్డింగ్లు రహదారుల మరమ్మతులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ కార్పొరేషన్ ఆస్తులు నిధుల గోల్మాల్ అధికారుల పాత్రపై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు టౌన్ ప్లానింగ్ లో కొందరు అధికారులు కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టి అనధికార హోర్డింగ్లను ఏర్పాటు చేసి అక్రమ సంపాదనకు తెరతీశారని ఆరోపించారు ఇక నుండి జోన్ల వారీగా విభజించి ఒకే టెండర్ విధానంలో హోర్డింగ్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఆదాయానికి గండిపడకుండా చూడాలని డిమాండ్ చేశారు చిన్మయ విద్యాలయంతో పాటు విలువైన కార్పొరేషన్ ఆస్తులను కాపాడేందుకు న్యాయపరమైన పోరాటం చేయాలని చెప్పారు అదేవిధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రహదారుల నిర్మాణం మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలను వృధా చేస్తున్నారని ఆయన ఘాటు విమర్శలు చేశారు స్థానిక కార్పొరేటర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలాంటి లెక్కలు లేకుండా పనులు చేపట్టి కోట్లాది రూపాయలను అక్రమంగా అర్జిస్తున్నారని తెలిపారు ఇలాంటి ఘటనలపై తక్షణమే విచారణ చేపట్టి ప్రజాధనం వృధా కాకుండా చూడాలని డిమాండ్ చేశారు డిప్యూటీ మేయర్ ప్రస్తావించిన అంశాలపై మరికొందరు కార్పొరేటర్లు సైతం అంగీకరించారు ప్రైవేట్ హోల్డింగ్స్ వాళ్ళందరితోటి ఇతర మంచి సంబంధాలు ఉన్నాయి ఈ సంబంధాలు అన్ని కూడా ఎట్లా ఉంటాయంటే అనాథరైజ్డ్ హోల్డింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష మనకి ఆథరైజ్డ్ హోల్డింగ్స్ సుమారుగా 1200, 1300, 1400 మాత్రమే ఉన్నాయి అన్నమాట ఈ 1400 హోల్డింగ్స్ కానీ అన్ని కూడా ఏం చేస్తారంటే దూలాడుతుంటారు దూలాడు ఏం చేస్తారంటే ఇది బాగా ప్రైమ్ లొకాలిటీ అని ఎవరైనా ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు ఇతరులకు ఇంటిమేషన్ ఇస్తారు ఇతరులు ఏం చేస్తారంటే ఆ స్పేస్ ని వీళ్ళతో ఏదో మాట్లాడుకుంటారు లోపాయి గారికి ఆ స్పేస్ ఏం చేస్తారంటే కమిషనర్ గారి లెవెల్లో వాళ్ళు కూడా మిస్గైడ్ చేసే క్రమంలో సిపి గారు మిస్గైడ్ చేసే క్రమంలో అనాథరైజ్డ్ హోర్డింగ్స్ అని పేపర్లో ఒక ఆర్టికల్ కొట్టిస్తారు వీళ్ళు కొట్టించి ఈ హోర్డింగ్స్ అంటే చాల్చాలని చెప్పి టౌన్ ప్లానింగ్ సిపి గారితో ఆటోమేటిక్ కమిషనర్ గారు మాట్లాడతారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డివిజన్లో పనులు చేస్తుంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం విలువ ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా ప్రతినిధులను ఏమాత్రం లెక్క చేయని అధికారులపై చర్యలు తీసుకుని సమగ్రమైన విధానాలను ప్రవేశపెట్టాలని సూచించారు అజెండాలో మొత్తం 93 ప్రశ్నలతో పాటు 110 సభ్యుల ప్రతిపాదనలు మరికొన్ని కార్పొరేషన్ ప్రియంబుల్స్తో కౌన్సిల్ సమావేశం సాగించారు అభివృద్ది సంక్షేమం ఆదాయ మార్గాలు ప్రజా సమస్యలు మౌలిక సదుపాయాల కల్పనపై సుదీర్ఘంగా చర్చించి పాలకవర్గం కీలక తీర్మానాలు చేసింది కొన్ని పనులకు కౌన్సిల్ ఆమోదం తెలుపగా మరికొన్ని పనులకు నిధుల లభ్యతను బట్టి పూర్తి చేయాలని నిర్ణయించారు టీడీపీ వెంటిలేటర్పై ఉందని రాష్ట ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు టీడీపీ నాయకులు నిద్రలో మళ్లీ తామే వస్తున్నామని అంటూ కలవరింతలు పడుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో గెలవడానికి ఓతకార కోసం చంద్రబాబు వెతుకుతున్నట్లు ఉందన్నారు నాయకుడు ఎలా ఉండకూడదో చంద్రబాబును చూస్తే అర్థమవుతుందన్నారు ప్రజలకు ఏమి కావాలో సీఎం జగన్ కు తెలుసని సజ్జల స్పష్టం చేశారు ఈసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తీసి రిజెక్ట్ చేస్తున్నారని ఆయన అంటే తనను రిజెక్ట్ చేసి మూడేళ్ళు అయింది మామూలుగా రిజెక్ట్ చేసింది కూడా కాదు ఎట్లా ఉంటే మాకు నచ్చరు అనే విషయం ప్రజలు ఆయన మొహం మీద గుద్దినట్టు 19 ఎన్నికల్లో చూపించి కొడితే ఎప్పటికప్పుడు గమనించి నిర్ణయాలు మార్చుకోగలిగినంత డైనమిక్ దీంట్లో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పెరిగినందువల్ల దానివల్ల రియల్ టైం అన్నీ తెలుస్తున్నందువల్ల మాకు ఏమొస్తుంది
లేకుంటే మా కమ్యూనిటీకి లేదా మా డెవలప్మెంట్కు ఓవరాల్గా ఏం జరుగుతోంది అని తెలుసుకోగలిగిన స్పృహ అది ఎప్పటికప్పుడు తెలుసుకునే దానికి అవసరమైన సాధన సంపత్తి ఇప్పుడు ఉన్నందువలన ఆ పాతకాలం ఏదో అప్పట్లో అంటే ఒక ఇన్ఫర్మేషన్ కిందికి పోవాలంటే మనం ఓడపోసి ఏది ఇస్తే అదే పోయే రోజులు ఉన్న రోజుల దీనిలోనే ఎత్తుగడలనే ఈరోజు నమ్ముకోవడం అనేది ఫూలిష్నెస్ అని ఆయన రియలైజ్ కావట్లే ఇంకా అదే మానసిక స్థితిలో ఉన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు. సోమవారం నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ప్రత్యేక కళను సంతరించుకుంది. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ది పనుల గురించి వివరిస్తూ నాడు నేడు విధానంలో ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా స్టీల్ బాటిల్స్ తో కౌన్సిల్ కి హాజరైన వారికి తాగునీటిని అందించారు. నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ది కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. అన్ని డివిజన్లో కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి రహదారులు డ్రైన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ సంకల్పం మేరకు ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు నగరంతో పాటు విలీన గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం ప్రత్యేక కళను సంతరించుకుంది. కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. నాడు నేడు విధానం ద్వారా అభివృద్ది పనులు చేపట్టక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అభివృద్ది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎలా ఉన్నాయి అనే విషయాలని క్షుణ్ణంగా వివరిస్తూ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాలకవర్గ సభ్యులు, నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఫోటో గ్యాలరీని వీక్షించారు. అదేవిధంగా నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ నియంత్రణ కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించిన కారణంగా కార్పొరేషన్ కార్యాలయంలో కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో స్టీల్ వాటర్ బాటిల్స్ దర్శనమిచ్చాయి. కౌన్సిల్ సమావేశానికి హాజరైన ప్రతి సభ్యునికి అధికారులకు ప్రత్యేకంగా స్టీల్ వాటర్ బాటిల్స్ ద్వారా త్రాగునీటిని అందించారు. నగరపాలక సంస్థ పరిధిలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తూ ఇలా స్టీల్ బాటిల్స్ ని ఏర్పాటు చేసి నగర ప్రజలకు పాలకవర్గం, అధికార యంత్రాంగం స్ఫూర్తిగా నిలిచారు. నగర తెలుగు మహిళా నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. పార్టీ నేత జయలక్ష్మి కార్యవర్గం చేత ప్రమాణం చేయించారు. నగరంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి సాగిస్తామని పశ్చిమ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి, ప్రధాన కార్యదర్శి మౌనిక ప్రకటించారు. నూతన కార్యవర్గ సభ్యులతో కలిసి సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో పదవీ ప్రమాణం చేశారు. గుంటూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి వారి చేత పదవీ ప్రమాణం చేయించారు. పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, నగర అధ్యక్షులు ప్రభాకర్ హాజరయ్యారు. సీఎం జగన్ అరాచక పాలనను ప్రజలకు గుర్తు చేయాలని కోరారు. అనంతరం జ్యోతి, మౌనిక మాట్లాడారు. అదే జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా మేమందరం కూడా ఒకటే సవాల్ విసురుతున్నాం, హెచ్చరిస్తున్నాం. అంతం కాదు ఇది ఆరంభం. మా మహిళా కమిటీలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం వినేంత వరకు కూడా 2024లో ఆ పదం వినేంత వరకు కూడా నిద్ర మానేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రమాణ ఆ రోజు సవాల్ చేశారో గౌరవ సభ అయితేనే వస్తాను, ఇది కౌరవ సభ అని చెప్పేసి మరి ఆయన కోరిక నెరవేర్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సౌకర్యాలపై కౌన్సిల్ సమావేశంలో కొద్దిసేపు చర్చ జరిగింది. మినరల్ వాటర్ ప్లాంట్లపై నిఘా పెట్టి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ సూచించారు. అదేవిధంగా గోరెంట్ల తాగునీటి ప్రాజెక్టును కూడా సకాలంలో పూర్తి చేసి ఇరుపక్కల గ్రామాల ప్రజలకు వెంటనే తాగునీరు అందించే ఏర్పాటు చేయాలని మరో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ పరిధిలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారనే అంశాలపై తక్షణమే నిఘా పెట్టాలని ఎమ్మెల్సీ డొక్క మాణికవరప్రసాద్ సూచించారు. ఈ మేరకు గుంటూరులో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లపై కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో కొద్దిసేపు చర్చ జరిగింది. అన్ని డివిజన్లలో విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయని, అయితే ఎలాంటి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నారో అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని మాణికవరప్రసాద్ తెలిపారు. మినరల్ వాటర్ ప్లాంట్కు ఎవరు అనుమతులు ఇస్తున్నారు, ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారో తక్షణమే పర్యవేక్షణ చేయాలని ఆయన స్పష్టం చేశారు.
హైకోర్టు తీర్పుకు అనుగుణంగా మినరల్ వాటర్ ప్లాంట్లపై నిఘాను కొనసాగించి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో కలుషిత నీరు తాగి ప్రజలు అనారోగ్యానికి గురైనా, అనుకోని ఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోయినా అందుకు అధికార యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ హెచ్చరించారు. అదేవిధంగా గోరంట్ల త్రాగునీటి ప్రాజెక్టుపై కూడా కొద్దిసేపు చర్చించారు. గోరంట్ల వాటర్ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని కమిషనర్ని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వివరణ కోరారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా గోరంట్ల వాటర్ ప్రాజెక్ట్ పూర్తి కాలేదని సమాధానమిచ్చారు. దీనిపై ప్రత్యేకంగా సమీక్ష జరిపి సకాలంలో వాటర్ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని రాష్ట ప్రభుత్వ లక్ష్యం మేరకు సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఇరుపక్కల గ్రామాల ప్రజలకు త్రాగునీరు కొరతను తీర్చాలని లక్ష్మణరావు సూచించారు. 2022 జనవరి 3న డిఆర్సీ మీటింగ్ లో చర్చ జరిగింది. నేను లేవనెత్తి అది మార్చి కల్లా పూర్తి అవుతుంది అన్నారు. మార్చిలో జరిగిన మీటింగ్ లో జూలైకి పూర్తి అవుతుంది అన్నారు ఈ నెల. ఇప్పుడు జూలైలో అక్టోబర్ లో పూర్తి అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే అది ఇంపార్టెంట్, గోరంట్లే కాకుండా చుట్టూ అనేక కాలనీలు ఉన్నాయి మీకు తెలుసు, రూరల్ విలేజెస్ కూడా ఇంపార్టెంట్. అందుకని మీరు స్పష్టంగా ఇంజనీర్లు కాకుండా అది ఏంటి, ఆ స్కీమ్ పూర్తి కావడం ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ ఇబ్బంది ఏంటి ఒకసారి మీరు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. వాటర్ ప్లాంట్స్ మీద కార్పొరేషన్కి ఎలాంటి నియంత్రణ ఉండదు అన్న పద్ధతిలో ఇచ్చారు. పలానా సర్టిఫైడ్ వాళ్ళు ఇస్తారు, పలానా సర్టిఫైడ్ వీళ్ళు ఇస్తారని చెప్పారు. మనం ఏం సర్టిఫైడ్ ఇస్తున్నాం, వాటర్ అదే నింపుకుంటామని చెబుతున్నారు కదా. నా పాయింట్ ఏంటంటే అధ్యక్ష, రెండు అంశాలు. ఒకటి, నగరంలో ఉండే మంచినీటి వాటర్ ప్లాంట్స్ మీద మున్సిపల్ కార్పొరేషన్ నియంత్రణ ఉందా లేదా. రెండు, అసలు ఎన్ని వాటర్ ప్లాంట్స్ ఉంటే అది చెప్పకుండా పలానా సర్టిఫైడ్ ఆడిస్తారు. మీరు చూడండి, సమాధానం చూడండి. మనం ఇచ్చే సర్టిఫైడ్ ఏంటంటే is applying this court order is applying to only flavored drinking, not drinking. There are supplying drinking. Yes, sir. Nagar ka thi iska kaam hai. Matlab sir, matlab court ko permission le dar tarin. The wrong interpret jis. That was study chahiye sir, adi study chahiye. Bas beta, bol. Chuki chahiye, mano educate kar. Court order ni mano wrong achhu hota. In the public interest, municipal claim power se lagata hai. But drinking water se chach hota hai. Jab aap power se le dar tarin. ఉంటాయి కదా మున్సిపాలిటీ, ఒకవేళ ఏదో ఒక వాటర్ వాటర్ వచ్చిందో అది ఫ్లేవర్డ్ డ్రింకింగ్ అనుకుందాం, విచ్ ఈస్ ప్రొహిబిటెడ్ అండ్ సపోర్ట్ ఆఫ్ సంబడి డైస్ సంబడి ఎఫెక్టెడ్ మున్సిపాలిటీస్ పర్మిషన్ లేదు అందుకని మేము పట్టించుకోలేదు అంటారా? చూడండి, మీకు ఎన్ని హెల్త్ పవర్స్ ఉన్నాయో చూడండి. సో నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ది పనులకు గ్రహణం వేడటం లేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా అనేక పనులు పెండింగ్ లో ఉండిపోతూ అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో నిలిచిపోయిన అభివృద్ది పనులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సకాలంలో అభివృద్ది పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో అభివృద్ది పనులపై సుదీర్ఘంగా చర్చించారు. రహదారులు, డ్రైన్స్, త్రాగునీటి సౌకర్యాలపై సభ్యులు కౌన్సిల్లో తమ ప్రశ్నలను సంధించారు. అధికారుల నిర్లక్ష్యంతో పాటు కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరు కారణంగా అనేక ప్రాంతాల్లో అభివృద్ది పనులు పెండింగ్ లో పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్ణీత కాలంలో అభివృద్ది పనులు పూర్తి చేయలేకపోతున్నందున స్థానిక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని వారు సభ దృష్టికి తీసుకొచ్చారు. నెలలు సంవత్సరాలు గడుస్తున్నా రోడ్లు, డ్రైన్లు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని చెప్పారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని వారు సూటిగా ప్రశ్నించారు. ఒకటి రెండు డివిజన్లే కాక నగర పరిధిలోని అన్ని డివిజన్లలో ఇలాంటి పరిస్థితి నెలకొందని కార్పొరేటర్లు వివరించారు. పూర్తి కాని రహదారులు, డ్రైన్స్ క్షీణిస్తున్న పారిశుధ్యం కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వారు వెల్లడించారు. కాంట్రాక్టర్లు అధికారులు చేస్తున్న తప్పులకు తాము సమాధానాలు చెప్పలేకపోతున్నామని వాపోయారు. ఇలా వర్కులు అన్ని ఆపేసుకుంటా పోతే సంవత్సరానికి ఒక వర్క్ అంటే మేము 5 ఏళ్లలో 5 వర్కులే చేయించగలుగుతాం.
ఏఈ సేట్ బాబు గారు అసలు దీని మీద ఎటువంటి శ్రద్ధ పెట్టలేదు. ఇంకా ఆత్రములు పబ్లిక్ వచ్చి తవ్వేశారు, పగల కొట్టేశారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు. ఒకసారి అవే మీరు కూడా చూస్తుంటారన్న, ముస్లిం ఏరియా అంతా పగల కొట్టేస్తున్నారు. వర్షాలు పడుతుంటే పురుగులు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, మీరు అట్లా పగల కొట్టేసావమ్మా అన్న నా దగ్గరకు వస్తున్నారన్న. మళ్ళీ దోమలు పెడతారని అసలు విపరీతంగా ఉన్నాయి. మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ఇప్పుడు మామూలుగా లేవు అసలు. అది కట్టలేదని చెప్పేసి మమ్మల్ని అయితే మన కడప కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా అడగటం జరిగింది. 10 రోజుల్లో కొబ్బరికాయ కొట్టిస్తామని చెప్పారు. ఇంతవరకు కొబ్బరికాయ కొట్టడం కూడా జరగలేదండి. మరి మాకు దీని గురించి గట్టిగా సమాధానం చెప్పాలి. అది వస్తుంది సార్, మన వాటిది కూడా ఉంది. అది అది మన గర్వకారణం. మన కార్పొరేటర్ల పనితీరు కానీ, అధికారుల పనితీరు కానీ, మన ఎమ్మెల్యేల పనితీరు కానీ ఏదైనా సరే దగ్గర దగ్గర 100 కోట్ల పైసలు జరుగుతున్నాయి. అందరు కార్పొరేషన్ అడుగుతా ఉన్నారు, మీ దాంట్లో వర్కులు బాగా జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం వర్కులు బాగా నాడు నేడు కింద ఉన్నాయి, ఎన్ని చూస్తా ఉన్నాండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా నిధులు వెసులుబాటుతో తప్పకుండా అన్ని పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. రేపు 15th ఫైనాన్స్ అయిపోయిన 16th ఫైనాన్స్ కూడా వస్తుంది. దాన్ని బిలో పవర్టీకి సంబంధించినటువంటిది, బీపీఎల్ సంబంధించిన వాటిలో పెట్టి వాటిలో ప్రయత్నంలో తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క డివిజన్లో మీరు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే చూడండి, ప్రతి ఒక్క డివిజన్లో దగ్గర దగ్గరగా అన్ని డివిజన్ 50 డివిజన్లు 40-45 లక్షల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. చిన్నవి జరగని పెద్ద దీంట్లో అనే డివిజన్ లో ప్రారంభించిన అభివృద్ది పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో సమాధానం ఇవ్వాలని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా మద్దాలిగిరి చెప్పారు. ప్రతి కార్పొరేటర్ కి కేటాయించిన 50 లక్షల రూపాయల నిధులు పూర్తి చేశారా లేదా అనేది సూటిగా ప్రశ్నించారు. అన్ని డివిజన్లకు సమానంగా 50 లక్షల నిధులు ఇచ్చారో లేదో చెప్పాలన్నారు. ఇదిలా ఉంటే ప్రజల సౌకర్యార్థం తాను కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటే కొందరు పనికట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇక నుండి నగరంలో ఎక్కడా నేను కాని తన కుటుంబ సభ్యులు కాని ఎవ్వరూ కాంట్రాక్ట్ పనులు చేయరని ఎమ్మెల్యే ముస్తఫా స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణమే అధికారులు అభివృద్ది పనులు పూర్తి చేయాలని ఆయన తెలిపారు. అయితే సకాలంలో అభివృద్ది పనులు పూర్తి కాని కారణంగా ప్రజలకు ప్రజాప్రతినిధులే ఆన్సర్ ఇచ్చుకోవాల్సి వస్తుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ది పనులు పూర్తి చేయలేకపోతే ప్రజల వద్దకు ఎలా వెళ్లాలని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అంతకుముందు కమిషనర్ గారు, సిపి గారు మేమందరం ఎన్ని చూసాం, వాళ్ళేమో దీంట్లో పెట్టాలన్నారు. అది మాస్టర్ ప్లాన్లో పెట్టితే కానీ వాళ్ళకి పరిహారం రాదన్నారు. యాక్చువల్గా అయితే మేము వెళ్ళి కూడా 9 మంత్స్ అయింది మేడం, మాస్టర్ ప్లాన్లో పెడతానంటున్నారు. ఇంతవరకు సరే ఇప్పుడు అందరూ టీం అంతా మారింది కాబట్టి అలాగే సార్, అది బాగా పెండింగ్ అయిపోతుంది. అది ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. అక్కడ అదే 400 మీటర్స్ 500 మీటర్స్ లోపే ఉండేది. అలాగే అలాంటిదే ఇంకొకటి కొండ కాలనీలో ఒకటి ఉంది సార్, 49వ డివిజన్ కొండ కాలనీ, అది కూడా 15 ఫీట్ రోడ్డు 16 ఫీట్ ఉంది. అది కూడా రోడ్డు, అది కూడా సేమ్ ప్రాబ్లం. అటుపక్క ఇటు పక్క రెండు ప్రైవేట్ సైట్స్ అవి కూడా. మళ్ళీ గడపడకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు అమ్మాయి అండి ఈ పనులు ఆ పనులు చేయమని చెప్తారు కాబట్టి మనకు పనులు చేయమని చెప్తున్నా. ఎవరైనా కాంట్రాక్ట్ అలాంటి వాళ్ళు ఉంటే మీరు ఇది చేసుకోండి, దానికి గురించి నాకు అభ్యంతరం లేదు. ఈ కాంట్రాక్ట్ ఇప్పుడు చేసే కాంట్రాక్ట్ కూడా డబ్బులు కూడా బిల్లులు పాస్ చేయండి, ఫాస్ట్గా పని చేయించండి. ప్రజలకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది కూడా చేయవలసింది కూడా మిమ్మల్ని కోరుతున్నా. అదేవిధంగా నేను కొన్ని దీనికి మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పందిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరైతే నిర్ణీత కాలంలో అభివృద్ది పనులు పూర్తి చేయలేకపోయారో అలాంటి కాంట్రాక్టర్లను తక్షణమే బ్లాక్ లిస్టు లో పెట్టాలని మేయర్ అధికారులను ఆదేశించారు. కాకపోతే ఏంటంటే కొద్దిగా నిధులు వెసులుబాటుతో తప్పకుండా అన్ని పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. రేపు 15th ఫైనాన్స్ అయిపోయిన 16th ఫైనాన్స్ కూడా వస్తుంది. దాన్ని బిలో పవర్టీకి సంబంధించినటువంటిది, బీపీఎల్ సంబంధించిన వాటిలో పెట్టి వాటిలో ప్రయత్నంలో తీసుకుంటామని చెప్తాం. మహిళలను అవమానించడం వైసీపీ మంత్రులు, శాసనసభ్యులకు అలవాటుగా మారిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ సమాజం సిగ్గుపడేలా వ్యవహరించినా సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని ఆలపాటి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ చేసిందో లేదో తేల్చేందుకు హైదరాబాద్లోని సెంట్రల్ డిజిటల్ ఫోర్సెనిక్ ల్యాబ్కు పంపాలని సూచించారు. ఇవాళ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ కూర్చున్నటువంటి అలాంటి అత్యున్నతమైన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే వ్యక్తి
ఈ రకంగా సభ్య సమాజం సిగ్గుపడేలాగా, యావత్ తెలుగు జాతి సిగ్గుపడేలాగా, యావత్ మహిళా లోకం సిగ్గుపడేలాగా వ్యవహరిస్తూ ఉన్నా కూడా చీమ కొట్టనట్టుగా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా మీరు వ్యవహరించే తీరుని ఒక్కసారి గమనించినట్లయితే అసలు ఇది పాలన? ఎలాంటి పాలన? ఏ రకమైన పాలన? ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ మందడం రైతులు చేస్తున్న దీక్షలు 965వ రోజుకు చేరుకున్నాయి. రైతులు 5 కోట్ల రాజధాని అమరావతి రాజధాని, సర్వమతాల రాజధాని అమరావతి రాజధాని, బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. సీఎం తన మొండి వైఖరిని వీడి హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు స్వయంగా ఫిర్యాదులను ఆలకించారు, పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా వివిధ వ్యక్తిగత, భూ, మౌలిక సమస్యల పరిష్కారం కోరుతూ బాధితులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. స్పందన కార్యక్రమంలో తమ తమ సమస్యలను విన్నవించారు. శారదా కాలనీకి చెందిన వెంకటరమణ తన మానసిక వికలాంగ కుమార్తెతో పాటు చంటి పిల్లలతో అధికారులను ఆశ్రయించారు. బాధిత మహిళగా తనకు అప్పటి కలెక్టర్ వికలాంగ శాఖలో ఉద్యోగం కల్పిస్తే 10 నెలల తర్వాత జీవో రాలేదని తొలగించారన్నారు. కనీసం జీతం కూడా ఇవ్వలేదన్నారు. అయితే నేడు తాను ప్రభుత్వ ఉద్యోగినంటూ వికలాంగ కుమార్తె పింఛన్ను, అమ్మఒడిని నిలుపుదల చేశారని వెంకటరమణ కన్నీళ్ల పర్యంతమయ్యారు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం అని ఇచ్చారు, 10 నెలలు పనిచేశాను, జీతం ఇవ్వలేదు, ఏమీ లేదు. నా జీతం అన్నా ఇప్పించండి అయ్యా, ఉద్యోగం లేకపోతే లేకపోయిందంటే నీ ఉద్యోగం చల్లదని లెటర్స్ మీద లెటర్స్ ఉన్నారు. మాకు అది ఎక్కడికి వెళ్తే న్యాయం జరిగిద్దో అర్థం కాలేదు. తాడేపల్లి పోయాను, సెక్రటరీకి అడగపోయాను, మా ఎమ్మెల్యే గారికి అడగపోయాను, అందరి కాడికి వెళ్ళి కాగితాలు ఇచ్చాను. నాకు న్యాయం జరగలేదు, తిరుగుతానే ఉంటాయి ఇక్కడికి. ఇక్కడికి వస్తేనేమో ఏడీ గారికి రాస్తారు, ఏడీ గారికి రాస్తేనేమో ఏడీ గారి నుండి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏదైనా స్పందన వచ్చి నెమ్మటే చేస్తామంటారు. 1902 వాళ్ళకి ఫోన్ చేస్తే తిరుగుతానే ఉండాను. పోయిన నెల అమ్మ పోయిన సోమ ఒక్క అమ్మఒడి వచ్చింది పిల్లోడికి, ఆ అమ్మఒడి ఇంకా తీసేసాడు. నువ్వు సిఎఫ్ఎంఎస్ నెంబర్ పెడుతున్నామ్మా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం అంటారు వాళ్ళు, నీకు ఉద్యోగమే లేదమ్మా అని అంటారు వీళ్ళు. పని చేపించుకున్న దానికి డబ్బులు లేదు. పోయి ఇప్పుడు మళ్ళీ ఆ వికలాంగురాలైన పిల్లకి పింఛన్ ఆపేశారు. ఏమన్నా ఎవరికి అడగపోవాలంటే గవర్నమెంట్ అన్యాయం చేస్తే మేము ఎవరికి అన్యాయం అడగాలి? పెదకాకానిలో తమ దాయాదులు 32 సెంట్ల భూమి ఆక్రమించారని, కోర్టు వివాదంలో ఉందని బాధితుడు వెంకట్రావు అన్నారు. అయితే స్పందనలో సమస్య పరిష్కరించినట్లు అధికారులు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాన్నగారి తాతగారిది, మా ముగ్గురు జాయింట్ ప్రాపర్టీ, మా నాన్నగారికి ముగ్గురు అన్నదమ్ములు భూ కబ్జా చేశారు తప్పుడు కాగితాలతో. కోర్టులో ఉండదాన్ని కరెంట్ ఇచ్చారు, తప్పుడు డాక్యుమెంట్లు. కోర్టులో కేసు జరుగుతుంటే కేసు కొట్టేసుకున్నామన్నారు. అది మైనర్ దావా? ఏంటి ఈ మోసం? మా దాయాదులు ఉయ్యూరు సాంశరావు, ఉయ్యూరు రాజేంద్ర ప్రసాద్, ఉయ్యూరు శివయ్య గారి కుమారులు నా వెంకటేశ్వరరావు, తులసీపతిరావు. అసలు ఎంత దారుణం చూడండి. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టే యోచనను విరమించుకోవాలని కోరుతూ చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాతీయ మాల మహానాడు వెల్లడించింది. ఈ నెల 10 నుండి 12 వరకు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన మాలల పోరు గర్జన్ను యావత్ మాల వర్గీయులంతా జయప్రదం చేయాలని జాతీయ మాల మహానాడు అధ్యకులు గోల్ల అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టి దళితులు ఐక్యతను దెబ్బతీస్తే పార్లమెంట్ ముట్టడి తప్పదని హెచ్చరించారు. చలో ఢిల్లీ జయప్రదం కోరుతూ రూపొందించిన పోస్టర్లను మాల మహానాడు అధ్యకులు రామ్మూర్తి, ఝాన్సీ అనిల్, ఆనంద్ తదితరులతో కలిసి అంబేద్కర్ భవన్లో విడుదల చేశారు. ఏదైతే పెరిగిన జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ స్థానాలు, రిజర్వేషన్ పర్సంటేజ్ కూడా పెంచాలని 3 రోజుల పాటు మాలమహానాడు పిలిపించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి మాలమహానాడు నాయకులు, పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలు కూడా ఒక తాటి మీదకి వచ్చి మాల చేసి ఏర్పాటు చేసుకొని జంతర్ మంతర్ వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి పెద్ద ఎత్తున మాలలు తరలి రావాలని రానున్న శీతాకాల సమావేశాల్లో పెరిగిన జనాభాని దృష్టిలో ఉంచుకొని రిజర్వేషన్ స్థానాన్ని కూడా పెంచాలని, ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారో రాజ్యాంగ విరుద్ధం అని వాటిని ప్రభుత్వానికే అప్పచెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరికొన్ని డిమాండ్లతో జంతర మంతర నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 10 నుండి 12 వరకు 3 రోజులు జరుగుతున్నటువంటి నిరసన దీక్ష కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రాంతం నుండి వేలాదిగా
మారలు తరలు రావాలని ఈరోజు మాలమానాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ బిల్లు అనేటటువంటి అంశాన్ని మళ్ళా తెర మీదకు తీసుకొచ్చి కాలం చెల్లినటువంటి వర్గీకరణ అడ్డం పెట్టుకుని ఓటు రాజకీయాలు చేస్తున్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి ఇదే వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలని చూస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టిన గతే, మరలా మీ ప్రభుత్వాలకి మీ పార్టీలకు పడుతుందని మాలమానాడు నుండి హెచ్చరిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ఏఎస్పీలు స్వయంగా ఫిర్యాదులను ఆలకించారు. పరిష్కార చర్యలకు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలను ఆదేశించారు. వివిధ కేసుల్లో న్యాయం రక్షణ కోరుతూ జిల్లా రణముల నుండి బాధితులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. తమ తమ కేసుల్లో జరిగిన అన్యాయాన్ని వివరించారు. న్యాయం చేయాలని అభ్యర్థించారు. పొన్నూరు మండలం మాచవరానికి చెందిన రైతు ఇజ్రాయెల్ మాట్లాడుతూ, గూడాంలో నిల్వ చేసిన తన 150 బస్తాల ధాన్యం సొమ్మును యజమాని కుటుంబీకుల నుండి ఇప్పించాలని కోరారు. సంవత్సరంన్నర క్రితం ఒడ్ల మోహనండి అతను గూడాంలో నిల్వ పెట్టాడు ఒడ్లు. తర్వాత వారం 10 రోజుల్లో కరోనా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, హాస్పిటల్లో చనిపోయాడు. తర్వాత మేము ఆ కుటుంబ సభ్యులకి మా దగ్గర ఉన్న ఏమేంటి కాగితాలు ఇవన్నీ తీసుకెళ్ళి ఇచ్చాము, చూపించాము. ఈ లోపల కొంతమంది రైతులు కేసులు పెట్టారు. దాంట్లో 149 బస్తాలు వెళ్ళిపోయింది. నాకు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇప్పించమని కేసు నడుపుతుంది. కేసు పరిష్కారం కాలేదు. వీళ్ళు ఏరియా గ్రామస్తులకి ఎస్ఐ గారు ఎందుకు ఇచ్చాడు మరి మాకు అర్థం కాల. తన మామ తన కుమార్తెకు స్థలం ఇస్తే మరిది కుటుంబీకులు తమపై దాడులకు పాల్పడుతున్నారని వెంగళరావు నగర్ కు చెందిన అక్సా వాపోయారు. మా మామగారు గతంలో మా పాప పేరు మీద ఇంటి ఇల్లు రాసిచ్చారు. రాసిచ్చినందుకు మా మరుదులు మా తోడుకోళ్ళు అందరూ ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా మా మీద గొడవలు వేసుకుని మా పిల్లని అసభ్యంగా మాట్లాడి మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని కొట్టి నన్ను నా భర్తని నా పిల్లల్ని అందరిని కొట్టి మేము స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. కానీ మాకేం న్యాయం జరగలేదు. అయినా కోర్టులో కేసు నడుస్తుంది అయ్యా, నడుస్తున్నా కానీ మమ్మల్ని కొట్టారు. ఎస్పీ గారిని న్యాయం కోసం వచ్చాము మేము. ఎస్సీ వర్గీకరణకు చట్టభద్రత కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సాగుతున్న దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. ఎస్సీ వర్గీకరణకు ఇచ్చిన హామీని ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ నేత సత్యం మాదిగ డిమాండ్ చేశారు. ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్ సమావేశంలో బిల్లుకు ఆమోదం తెలపాలని ఆయన కోరారు. ఉపేక్షిస్తే కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని సత్యం మాదిగ హెచ్చరించారు. బీజేపీ మాకు మాట ఇచ్చింది, మా మేలు కోరుతామని చెప్పి చెప్పినప్పుడు వర్గీకరణ చేయలేదని చెప్పి బీజేపీ జూలై 2-3 తారీఖుల్లో హైదరాబాద్లో ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని 3వ తారీఖున బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో నిరసన తెలియజేయడం కోసం మాది గుప్పకులాల కార్యకర్తలు అక్కడ పోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలు మా కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచి రక్తాలు చిందించిన దాఖలాలు. ఆ పరిస్థితుల్లో మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎవరైతే దాడి చేశారో బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళపై అట్రాసిటీ చట్టం మీద వాళ్ళని కేసులు నమోదు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ బీజేపీ మాది గుప్పకులాలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మోడీని అదే బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సెయింట్ ఇగ్నీషియస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో 700 మంది విద్యార్థులు జాతీయ పతాకాలతో పాఠశాల ఆవరణ నుండి పలు వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయిని సిస్టర్ జ్ఞానసుందరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు దేశం పట్ల గౌరవం అంకితభావం కలిగి ఉండాలని, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాలని తెలిపారు. బెల్లంకొండ మండలం ఎంఆర్జీగూడెం రామాంజనేయపురం గ్రామాలలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పర్యటించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. 25వ డివిజన్లోని జోసెఫ్ కాలనీ నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం జరిగింది. 25వ డివిజన్ కార్పొరేటర్ చంద్రగిరి కరుణకుమారి నూతన టాయిలెట్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం దేవపాల్, రత్నం, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్ ను డీసీసీ అధ్యకులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఉపాధ్యకులు జొన్నల వెంకటరెడ్డి పరామర్శించారు. గత కొంతకాలం క్రితం ప్రమాదానికి గురై స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీనుని కలిసి యోగక్షేమాలను తెలుసుకున్నారు.
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయం పౌర సరఫరాల శాఖలపై సీఎం జగన్ సమీక్ష. ఆర్బీకేలు సమర్థవంతంగా పనిచేసేలా సమన్వయం చేసుకోవాలని అధికారులకు ఆదేశం. వాడి వేడిగా కౌన్సిల్ సమావేశం, పలు అంశాలపై సుదీర్ఘ చర్చ, స్వపక్షంలోనే విపక్షం కనిపించిన వైనం. కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి పనులపై చర్చ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫోటో గ్యాలరీ. సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులకు మేయర్ ఆదేశం. టీడీపీ వెంటిలేటర్పై ఉందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల, అధికారం కోసం పగటి కలలు కంటున్నారని ఎద్దేవా. తాగునీటి సమస్యను తీర్చాలని ఎమ్మెల్సీ డొక్కా లక్ష్మణరావు విజ్ఞప్తి, మినరల్ వాటర్ ప్లాంట్లపై నిఘా పెట్టాలని సూచన. ఉత్సాహంగా టీడీపీ పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. మహిళలను శక్తివంతులుగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదేనన్న రవీంద్ర. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.